Welcome to Great Telangana TV. Komatireddy Rajagopal Reddy ki 18000 crore contract nu kattapettina maadrigane maa Nallagonda jilla abhivruddhi kuda aa sthayilo nidhulu ivvandi. Poti nunchi tappakuntamani TRS party working president KTR telichi chepparu. ఈ విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి నిన్న చేసిన మాటలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కట్టుబడి ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్వి విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మీలో ఉత్సాహాన్ని ఉప్పొంగుతున్న జోష్ని చూస్తుంటే బరాబర్ మునుగోడులో గెలుస్తామన్న విశ్వాసం కలిగింది. ఉద్యమాల్లో రాటుదేలిన నాయకులు మీరు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఉద్యమంలో బాగా పనిచేసింది విద్యార్థి నాయకులు. ఎన్నికల గురించి, పోరాటాల గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, అవగాహన పెంచుకోవాలి, ప్రజలకు వివరించాలని కేటీఆర్ సూచించారు. మునుగోడు ఉప ఎన్నిక కేవలం ఒక్క కారణంతోనే వచ్చింది. ఒక కాంట్రాక్టర్ బలుపు కారణంగానే వచ్చింది. 18000 crore కాంట్రాక్ట్ ఇచ్చి ఆయన్ను లోబర్చుకుని అవసరమైతే 500 crore ఖర్చు పెట్టి అయినా సరే మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటామని నరేంద్ర మోదీ అహంకారం ప్రదర్శించారు. ఆ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికనే మునుగోడు ఉప ఎన్నిక అని కేటీఆర్ స్పష్టం చేశారు. నిన్న మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, ఒక వ్యక్తి ధనవంతుడైతే ఆ నియోజకవర్గం బాగుపడదు. రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టినట్లే నల్గొండ జిల్లా అభివృద్ధికి 18000 crore ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. ఈ మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కట్టుబడి ఉంటాం, మాకు నియోజకవర్గం అభివృద్ధి కావాలి, ఒక్క సీటు రెండు సీట్లతోనూ ఫరక్ పడేది లేదు, 105 సీట్లతో సభలో ప్రజల ఆశీర్వాదంతో ఉన్నామని కేటీఆర్ తెలిపారు.